हाय हेलो नमस्ते वेलकम टू माय यूट्यूब चैनल वीरेश चंदरी। अंदर एला फ्रेंड्स मेमैते बहुत बहुत आशिस्ना। सो फ्रेंड्स इवा मे दी चार्क उ पारक చాలా మంచి గ్రీనరీ ఉంది। జనాలు అయితే అంతగా ఎక్కువ కనబడట్లేరు, చాలా తక్కువే ఉన్నారు। అలా నడుస్తూ సాయంకాలం అలా ఇలా వాకింగ్ లో టైం పాస్ కి వెళ్దామని వచ్చాం। చాలా బాగుంటుంది ఇక్కడ, చిన్న పిల్లలైన రావచ్చు, పెద్దలు రావచ్చు, ఫ్యామిలీస్ అందరూ రావచ్చు, చిన్న పిల్లలు ఆడుకోవడానికి మంచి గ్రీనరీ మంచి ప్లేస్ ఉంటుంది। పెద్దవాళ్ళకి వాకింగ్ చేసుకోవడానికి కూడా చాలా అనువైన ప్లేస్ ఇది। ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది వాకింగ్ చేసుకోవడానికి। సెపరేట్ ఇట్లా వేలు ఏర్పాటు చేశారు ఫ్రెండ్, ఇక్కడ చాలా బాగుంటుంది। హై చెప్పు సార్। గ్రీనరీ కూడా చాలా బాగుంది। एंट्री वच्चेसी पर हेड 5 रुपीस फ्रेंड्स। चिन्न पिल्ललैते चाला बागा आडुकुंटारु। चिन्न पिल्ललु आडुकोवडानिकि चाला बागुंदि। अप्पटि नुंचि कूडा इंका ओक राउंड अयिते अवलेदु इदि। నడుస్తున్నాము ఇక్కడ చూద్దాం పిల్లలు ఏదో ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్। ఇక్కడ చిన్న పిల్లలకి స్కేటింగ్ నేర్పించే ట్రైనింగ్ సెంటర్ కూడా ఉంది, ఒకసారి మీకు చూపిస్తాను ఇప్పుడు ఫ్రెండ్స్। ఇదే చిన్న పిల్లలకి స్కేటింగ్ నేర్పించే ప్లేస్ ఇది। వెనకాల మీరు చూస్తుంటారు వాకింగ్ చేయడానికి పిల్లలకి స్కెట్టింగ్ నేర్పుతున్న గ్రీన్ టైప్ ఉన్నటువంటి దాంట్లో అయితే చిన్నపిల్లలు స్కెట్టింగ్ నేర్చుకుంటున్నారు। ఇంతో చాలా గ్రీన్గా చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు। ఇప్పుడే 6 అయిపోతా ఉంది, ఈరోజు తొందరగా వద్దాం అనుకున్నాం కానీ లేట్ అయిపోయింది। ఇదండి ఫ్రెండ్స్ వ్యూ, చాలా బాగుంది గ్రీన్గా చెట్లు, నాకైతే చాలా బాగా అనిపిస్తుంది। రావచ్చు ఫ్యామిలీతో వచ్చి 2 గంటలు ఖాళీ టైంలో స్పెండ్ చేయొచ్చు। చిన్నపిల్లలకు కూడా ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది కదా, ఆట విడుపుగా చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది। చాలా గ్రీనరీ అయితే చాలా బాగుంది। దోమల వాకింగ్ జాగింగ్ చేసుకోవడానికి బాగుంటుంది। గ్రీనరీ మాత్రం చాలా ఫెంటాస్టిక్ కనబడుతుంది। ఇటు పక్కర నా లెఫ్ట్ ఇక్కడ మాస్క్ పెట్టుకుంటే సౌండ్ ఏదో వినబడదు।
గ్రీనరీ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. వాకింగ్ చేసుకునే వాళ్ళకి కూడా సపరేట్ ఇలా పాత్ సపరేట్ ఉంది. ఇదో మేము వచ్చిన ఇంటర్ అదే ఫ్రెండ్స్. ఆ బ్లూ కలర్లో కనిపించేదే గేటు, అక్కడే టికెట్ కౌంటర్ ఉంటుంది. ఆ పక్కనే ఆ బ్లూ కలర్లో కనిపించేది విజయ బూత్ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ కూల్ డ్రింక్స్ అవన్నీ దొరుకుతాయి. అంటే కొంచెం ఎర్లీగా వచ్చిన వాళ్ళకి బాగుంటుంది ఫ్రెండ్స్, మేము కొద్దిగా లేట్ అవ్వాలి. లైట్ వెలుగులో చూడండి వస్తే ఎంత బాగా కనపడుతున్నారు మొక్కలు. యాక్చువల్గా మేము 4 o'clock రావాల్సింది, లేట్ అయింది. అప్పుడే ఇది చీకటి పడిపోయింది. ఇవేవో పురుగులు అయితే కనపడుతున్నాయి. మరి ఇవి నాకు తెలిసి ఐ థింక్ ఆ లైట్ ఉంది కదా, లైట్ కోసం వస్తున్నాయి అనుకుంటాను నేను. అంతే అనుకుంటాను నేనైతే. చూసారు కదా ఫ్రెండ్స్, పెద్దవాళ్ళు సాయంకాలం విడిదికి వస్తారు. చైర్స్ కూడా ఎవరు ప్రొవైడ్ చేసినట్టు, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఉంటారు మేబీ. అదే లోకల్ ఎమ్మెల్యే ఇక్కడ ఎవరు లేరు, అందుకే మాస్క్ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. మొత్తానికైతే ఒక లైట్ వెలుగులు వచ్చి కూర్చున్నాం. ఇక్కడ మా ముందే పెద్దవాళ్ళు కూర్చున్నారు, సాయంకాలం వచ్చేవాళ్ళు ఇక్కడే కూర్చునేటట్టున్నారు. ఇక్కడైతే మనకి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు ప్రొవైడ్ చేసిన ఇవి సిమెంట్ అయితే చీరలు ఉన్నాయి. చెప్పమ్మా. మా ముందేవో రకరకమైన రకరకాల మొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్, వాటిని మీకు చూపిస్తాను. అవి ఏం మొక్కలు మరి మీరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇదొకటి రౌండ్గా బాల్లా ఉంది, మరి ఏంటి మొక్కలో నాకైతే తెలీదు. ఇది చూడడానికి రౌండ్గా ఉంది కానీ దీనిపైన ముళ్ళు ఉన్నాయి. ఇదొక మొక్క. వీటిని నాగజముడు బ్రహ్మజముడు ఏమంటాం, చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాం అప్పుడు చూసాం. రోజుల నుంచి అయితే వద్దాం వద్దాం అనుకుంటున్నాము, బట్ ఈరోజు అయితే కుదిరింది. కానీ టైం లేట్ అయిపోయింది, వచ్చేవరకు చీకటి పడిపోయింది. మనం 4 గంటలకు రావాల్సింది కదా. అదే పెద్ద ఫోకస్ లైట్ కింద కూర్చున్నాం మేమైతే, అందుకే ఇక్కడ కనపడుతున్నాయి కదా పురుగులు అయితే అవి అవే పురుగులు. చల్లని వెదర్లో మా పక్కన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, చల్లగా కూడా వాళ్ళు ఐస్ క్రీమ్ తింటున్నారు ఫ్రెండ్స్. ఇదే మెయిన్ రోడ్, ఈ గేట్లో నుంచే మేము వచ్చాం. మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇదో ఇదే డబ్బా, ఆ బ్లూ కలర్ డబ్బాలోనే మనకి మజ్జిగ ప్యాకెట్లు. విజయ వాళ్ళ దూద్ పేడాలు ఇంకేవో దొరుకుతూ ఉన్నాయి. సో నేను చెప్పిన వాళ్ళు వీళ్ళే ఫ్రెండ్స్, ఐస్ క్రీమ్ తింటున్నారు చూసారు కదా. నేను చెప్పిన పార్లర్ ఇదే. జనాలు ఇంకా వస్తూనే ఉన్నారు మా వెనకతల. అదే మన బ్యాక్ సైడ్లో చల్లగా ఐస్ క్రీమ్స్ కొంటున్నారు, చిన్నపిల్లలు వినట్లేరు చూస్తున్నారు కదా. మా బ్యాక్గ్రౌండ్ మొత్తం
ఇది ఎంట్రీ అయిన తర్వాత ఫస్ట్ ఇవి స్టెప్స్. ఇక్కడ డబ్బా కనపడుతుంది. తర్వాత ఇలా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. చిన్నపాప ఎవరు సంతోషంతో హంగమతో బయటికి వెళ్తారు. ఫ్రెండ్స్ ఇది ఎట్టో నాకు తెలియట్లేదు, మీకు తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూద్దాం ఈ రౌండ్ ఏంటో నాకైతే తెలియదు. అది కానీ ఈ మొక్క కూడా చాలా డిజైన్గా చాలా బాగుంది, చూస్తున్నారు కదా. ప్లీజ్ డూ సపోర్ట్ అవర్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. అలాగే అందరూ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలాంటి వీడియోలు చేయాలనే విషయాన్ని అయితే మన కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడే న్యూగా చేస్తున్నాం కాబట్టి కొంచెం భయం, సపోర్ట్ చేసే యూ క్యాన్ ప్రొసీడ్. ఇదైతే నాకు తెలిసి ఇది మా మొదటి బ్లాగ్. ఇది గత 5-6 డేస్ నుంచి అయితే మేము వీడియోస్ చేసాం, కానీ ఫుడ్ వీడియోస్ చేసాం, వ్లాగ్స్ అయితే ఇలా చేయలేము. ఫస్ట్ టైం మేము ఈ కరోనా తర్వాత, ఆఫ్టర్ కరోనా మేము బయటికి రావడం ఇది ఫస్ట్ టైం. ఇప్పుడే వచ్చాము, ఇది ఫస్ట్ టైం. మా పక్కనే మాకు 1 కిలోమీటర్ దూరం ఉంటుంది, ఆ 1 కిలోమీటర్ దూరానికి కూడా మేము ఈరోజు ఫస్ట్ టైం రావడం జరిగింది ఫ్రెండ్స్. కదా బాదం మిల్క్ మరి బాగుంటుంది, ఫ్లేవర్డ్ మిల్క్. అది విజయవాడది, మన గవర్నమెంట్ది. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్? లేదు లేదు, 30-35 రూపీస్ మేబీ ఉండొచ్చు. ట్రై చేద్దామా? మేము ఎంట్రీ దగ్గరే కూర్చున్నాము. మా వెనకాల తల కనపడుతున్న వ్యక్తి అయితే సెక్యూరిటీ అండి. ఇంకా జనాలు అయితే వస్తూనే ఉన్నారు. 9 to 9 అనుకుంటా, 9 AM to 9 PM ఇది. బట్ చలికాలం అయినా వస్తున్నారు. కరోనా కాబట్టి కొద్దిగా జనాలు ప్యాకెట్ అయితే తక్కువ ఉంది మన పార్క్లో. ఏమి దోమలు అయితే చాలా బీభత్సంగానే ఉన్నాయి. ముందు ఉన్నటువంటి విజయ డబ్బాలోకి వెళ్తున్నాం మనం. ఏమేమి ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం, ఒకసారి తీసుకుందాం. అలాగే ఈ డబ్బాలో ఉన్న బాదం మిల్క్ తీసుకుందాం. వచ్చా అన్న, ఒక బాదం మిల్క్ ఇచ్చేసాను అన్న. ఒకటే ఫ్లేవర్ ఉంటుందా? అంతేనా ఫ్రెండ్స్? బాదం మిల్క్ అయితే తీసుకున్నాం, ఫ్లేవర్డ్ మిల్క్ 25 రూపీస్ అంట. చాలా చల్లగా ఉంది బాటిల్ అయితే. ఏదో వచ్చాము కదా, తీసుకుందామని తీసుకున్నాం. బట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇది నాదని ఏం లేదు, కూర్చోమా. కబ్జా ఏంటి, ఇది గవర్నమెంట్ ప్లేస్, ఎవరు కబ్జా చేయలేరు. ఇది పార్క్, ఇది ట్రై చేయను ఫస్ట్. మాస్క్ అయితే తీసుకున్నాను, బాదం మీద తీసుకున్నాం కదా, తాగదాం. చాలా బాగుంది. నేను ఎలా ఉంటుంది అనుకున్నాను, కానీ టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. మన వెనకాల తల వాచ్మెన్ ఉన్నారు కదా, ఆయన ఎఫ్ఎం వింటున్నారు. తాగుతుంటే ఎంతో చల్లగా ఉంది. బాగానే ఉంది టేస్ట్ అయితే, బట్ చలికాలం కాబట్టి చల్లగా అవుతుంది. మొత్తాన్ని కంప్లీట్ అయిపోయింది. ఆ డస్ట్బిన్ వేసేసాయి లేవు, మనం డస్ట్బిన్స్ అయితే వాడుకుందాం. ఆ డస్ట్బిన్ ఇదే దీంట్లో వేసేయి డస్ట్బిన్. డబ్బా అది డస్ట్బిన్, అది మెల్లిగా పఫా. వెళ్దాం వెళ్దాం, బయటికి వెళ్దాం. మేమైతే ఎగ్జిట్ అవుతున్నాం. ఇది ఎగ్జిట్. అప్పుడు చీకటి పడిపోయింది. నా బండి అయితే ఇక్కడ ఉంది, ఇది కనపడేది. మన బైక్ దగ్గరికి వస్తున్నాం. ఇదే మన బండి ఫ్రెండ్స్, వెళ్దాం. సో ఫ్రెండ్స్,
మన ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, నేను మీ వీరేశ్వరి.